సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ రోజు యొక్క వీడియోలో ఈ రోజు లాంచ్ చేసిన ఐకో నుంచి ఐకో న్యూ సిక్స్ ఫైవ్ జీ మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు అమెజాన్ అమెజాన్లో లాంచ్ చేయడం అయితే జరిగింది కాకపోతే ఈ యొక్క వీడియో నేను కొంచెం బిఫోర్ వచ్చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో నేను కింద లో లింక్ అయితే ఇస్తాను కాకపోతే దీనికి తెలిసిన ప్రైస్ కూడా ఉంది అది కూడా నేను ఈ రోజు యొక్క వీడియోలో డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు రాబోతున్న రియల్మీ నుంచి రియల్మీ జీటీ న్యూ త్రీ టీ ఏదైతే ఉందో సో దానికి ఇంచుమే నుంచి ఆల్మోస్ట్ సేమ్ మొబైల్ అనే చెప్పాలి కాకపోతే మనక ఇండియాలో వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ న్యూ సిక్స్ ఫైవ్ జీ పేరు మీద అయితే రాబోతుంది అండ్ ఇంకో విషయం ఏమంటే చైనాలో లాంచ్ చేసిన ఐక్యూ న్యూ సిక్స్ ఎస్సీ మొబైల్ ఏదైతే ఉందో మనక ఇండియాలో తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క ఎస్సీ రిమూవ్ చేసి పాడేసి కేవలం సిక్స్ అనే పేరు మీద మాత్రమే ఈ యొక్క మొబైల్ తీసుకుని రావడం అయితే జరిగింది ఎందుకంటే ఐక్యూ న్యూ సిక్స్ చైనా వేరియంట్ వచ్చేసి స్నాప్గన్ ఎయిట్ జెన్ వన్ ఆ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు మనక ఇండియాలో చూసినట్టయితే స్టాప్ క్యాన్ ఎయిట్ సెవెంటీ అయితే యూజ్ చేయడం జరిగింది సో ఈ రకంగా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట మరి ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ మనం తీసుకోవచ్చా లేదా లేకపోతే రియల్మీ జీటీ న్యూ త్రీ కోసం ఎదురు చూడాలా లేదా అనేది అండ్ ఓవరాల్గా దీనికి ఇచ్చిన సెస్క్రిప్షన్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది చూసినారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే దీని యొక్క డిజైన్ డిజైన్ చూసినట్యితే బాగుంది డిజైన్ పరంగా ఈ యొక్క కి మీకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమి లేదు మీకు ఎందుకంటే ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ క్యామెర్ ఉంటుంది ఫ్రంట్ సార్ పంచోల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది దట్టు మనకు ఓఐఎస్ కి సపోర్ట్ చేసే కెమెరా అనమాట సో డిజైన్ చూసినట్టయితే చాలా ఫంటాస్టిక్గా ఉంది డిజైన్ పరంగా ఈ యొక్క మొబైల్కి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అనమాట అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇది మనకు ఫైవ్ జీ కాబట్టి ఎన్ని ఫైవ్ జీ బ్యాండ్స్ ఇంక్లూడ్ చేస్తారంటే దీనిలో మీకు లిటరీ సెవెన్ ఫైవ్ జీ బ్యాండ్ సపోర్ట్ యొక్క మొబైల్ అయితే వచ్చింది సో ఫ్యూచర్లో మనక ఇండియాలో అది కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మీకు ఫైవ్ జీ టవర్స్ అయితే ఇంకా తొందరలో అయితే వేయనున్నారు జియోనే మనకు ఫస్ట్ ఫైవ్ జీ టవర్స్ అయితే తీసుకుని రాబోతుంది ఈ యొక్క ఎయిర్టెల్ చూసినట్టయితే ఇంకా కొంచెం డిలే పట్టేలాగా అయితే ఉంది కాకపోతే జియో నుంచి వచ్చే ఫైవ్ జీ టవర్స్ మాత్రం మనకు తొందరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అనమాట సో జియో ఫైవ్ జీ సిమ్స్ మాత్రం మీరు డైరెక్ట్గా తొందరలోనే యొక్క మొబైల్స్లోకి అయితే యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ దీని ఆ ప్రైస్ గురించి మాట్లాడితే దీంట్లో ఒక రెండు మూడు వేరియంట్స్ అయితే తీసుకొస్తారు ఎయిట్ జీబీ వన్ థర్టీ ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండ్ హ్యాండ్ మోడల్ టువల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఈ యొక్క హ్యాండ్ మోడల్ తీసుకొస్తారో లేదో నేను పక్కగా అయితే చెప్పలేను ఫస్ట్ రెండు వేరియంట్స్ మాత్రం మీకు కన్ఫర్మ్గా అయితే వస్తాయి అనమాట ఒకవేళ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మిస్ చేసి డైరెక్ట్గా ట్వెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్ జీ వేరియట్ అయితే వస్తుంది అండ్ దీంట్లో మీకు రెండు మూడు కలర్స్ అయితే వస్తాయి ఎవర్ కలర్స్ వచ్చేసి మీ పైన డిపెండ్ ఉంటాయి నేను స్పెసిఫిక్గా చెప్పేది అయితే ఏమీ ఉండదు అండ్ దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే మనకు బేస్ మోడల్ ఎయిట్ జీబీ వన్ థర్టీ జీబీ స్టోరేజ్ ఏదైతే ఉందో అది మీకు ఇంచుమించు ఇరవై ఏడు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల దాకా పెట్టే అవకాశం అయితే ఉంది అండ్ ఈ యొక్క ప్రైస్ కూడా వితౌట్ ఆఫర్స్ అనమాట ఆఫర్స్ వస్తే మరింత కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే వన్ ఆఫ్ ద చీపెస్ట్ మొబైల్ విత్ స్నాప్గన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ జీ ప్రాసెసర్ విత్ ఎయిటీ వర్స్ వాచింగ్ సపోర్ట్ అనమాట ఈ యొక్క పరిస్థితిలో వస్తే మాత్రం డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చీపెస్ట్ మొబైల్ అని చెప్పాలి ఒక పవర్ఫుల్ ప్రాసెసర్తో దట్ మనకు ఎయిటీ వర్డ్స్ వాచింగ్ సపోర్ట్ చేసే మొబైల్స్లలో అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ మీకు స్లిమ్గా ఉంటుందా లేదా లైట్ వెయిట్గా ఉంటుందా లేదా సో దీని గురించి మాట్లాడటైతే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మీకు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎమ్మె మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది వన్ నైన్టీ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ పాలికార్పొనేట్ బాడీతో రావడం అయితే జరిగింది ముఖ్యంగా కొంచెం స్లిమ్ మొబైల్ కావాలి కొంచెం లైట్ వెయిట్ మొబైల్ కావాలనుకున్న కూడా మొబైల్ అయితే సరిపోతుంది పెద్దగా మ్యాటర్ అయితే ఏమీ చేయదు కాకపోతే మీరు అనుకున్నంత మరీ అంత స్లిమ్గా ఉండదు మరీ అంత లైట్ వెయిట్గా కూడా ఉండదు ఒక మీడియం లెవెల్లో ఈ యొక్క మొబైల్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ చూసినట్టయితే దీనికి సంబంధించిన ఫస్ట్ సెల్ ఏదైతే ఉందో మనకు వచ్చే నెల జూన్ సెకండ్ నుంచి మనకు ఫస్ట్ సెల్లో అమెజాన్లో అవైలబిలిటీలోకి అయితే ఉంటుంది ఈ మొబైల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు అండ్ ఫస్ట్ మనం దీని యొక్క డిస్ప్లే నుంచి స్టార్ట్ చేసి చూసినట్టయితే దీన్ని మీకు సిక్స్ పాయింట్ సిక్స్ టూ ఇంచు వచ్చిన ఫుల్ హెచ్ ప్లస్ ఎంఓఎల్ డిస్ప్లే ఉంటుంది అలాగే వన్ ట్వంటీ హోర్ త్రీ ఫీచర్ సపోర్ట్తో హెచ్డీఆర్ టైమ్ ప్లస్ సపోర్ట్ ఉంటుంది ఇండిస్ పే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది సో డిస్ప్లే విషయంలో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు డిస్ప్లే మొత్తం చాలా హై రేంజ్ డిస్ప్లే అయితే ఇచ్చారు అలాగే ఒక స్టాండర్డ్ సైడ్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మీరు వన్ హ్యాండ్తో కూడా మొబైల్ అయితే ఆపరేట్ చేయొచ్చు అండ్ వన్ ట్వంటీ హోర్స్ రిఫిక్షన్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మొబైల్ వచ్చేసి ఓవరాల్గా చాలా అంటే చాలా బట్ట స్మూత్గా రన్ కావడం అయితే చెప్తుంది ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ యొక్క ఐకోన్ న్యూ సిక్స్ ఫైవ్ జీ మొబైల్కి అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరాకి జంప్ అయితే దీంట్లో మీకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ రోజు ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు సిక్స్టీన్ మెగాపిక్సల్ రోజు పంచోల్ కెమెరా అయితే ఇచ్చారు మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ అయితే అయితే ఉందో ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే చేస్తుంది అప్ టు ఫోర్ కే టు థర్టీ అలాగే సిక్స్టీ ఫ్రెండ్స్ పర్ సెకండ్ వరకు వీడియోస్ కూడా రికార్డింగ్ అయితే చేయొచ్చు అండ్ ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వాడింగ్ లైఫ్ కోసం అండ్ టూ మెగాపిక్సల్ మ్యాక్రో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సిక్స్టీన్ పిక్సల్ అయితే ఇచ్చారు దీంతో మీరు ఆప్ టు టెన్ ఎట్బీ వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు ఇది ఏదో ఫోటోగ్రఫీ కోసం కావచ్చు వీడియోగ్రాఫీ కోసం కావచ్చు రెండు కేటగిరీ వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ రాబోయే అప్కమింగ్ మొబైల్ రియల్మీ జీటీ న్యూ త్రీ టీ కూడా మీకు ఇదే కెమెరాతో అయితే రాబోతుంది ఏమి ఒక్క సింగిల్ డిఫరెన్స్ కూడా ఏమీ అయితే ఉండదు అనమాట సో ఈ యొక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి కాకపోతే అక్కడ మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలకు మాత్రం కెమెరా కూడా బాగానే ఉంటుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిషన్ సపోర్ట్తో వచ్చింది కాబట్టి లేదు అక్కడ రియల్మీ నుంచి రియల్మీ నైన్ ప్రో ప్లస్ ఉంది అది ఇరవై ఐదు వేలకే ఆప్టికల్ ఇమేజ్ స్టెబ్ సపోర్ట్ అయితే ఇచ్చారు సో ఇది కూడా ఇంకా ఆబ్వియస్లీ దానికంటే ఎక్కువ ప్రైస్ ఉంది కాబట్టి ఇది కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే తీసుకుని రావడం జరిగింది ముఖ్యంగా ఏవైతే వీడియోస్ తీస్తుంటారో యొక్క మొబైల్ వీడియోగ్రఫీ కోసం యూజ్ చేసే వాళ్ళకు మొబైల్ అయితే చాలా హైలైట్గా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ దీంట్లో హైలైట్ ఆఫ్ ద షో దీని ఒక ప్రాసెస్ దీంట్లో మీకు స్నాప్గన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ జీ ప్రాసర్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మీకు సిక్స్ నైన్మెంటే టెక్నాలజీ పైన బల్ట్ అయిన ప్రాసర్ అనమాట ముఖ్యంగా హెవీ గేమింగ్ వాళ్ళు కావచ్చు కొంచెం హెవీ ఎయిటింగ్ చేసే వాళ్ళు కావచ్చు ఈ యొక్క మొబైల్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ టు బీ ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే స్నాప్గన్ ప్లేట్ కంటే బెటర్గా స్నాప్గన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ జీ ప్రాసర్ మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది అన్నమాట ఇతర అది పవర్ ఎఫిషియన్సీ కావచ్చు హీటింగ్ ఇష్యూస్ కావచ్చు బ్యాటరీ లైఫ్ కావచ్చు దాంతో కంపించేస్తే స్నాప్గన్ ఎయిట్ సెవెంటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది ముఖ్యంగా మీరు పబ్జీ ఫైర్ అల్ఫోటైట్ ఇలాంటి హెవీ గేమ్స్ ఆడే వాళ్ళకు తర్వాత కైన్ మాస్టర్ పౌడర్ రేటర్ కే రెండరింగ్ చేసే వాళ్ళకు కూడా మీకు చాలా ఫాస్ట్గా ప్రాసెస్ కావడం అయితే జరుగుతుందనమాట ఇంకా ఆబ్వియస్లీ ఆటోబాక్స్ హండ్రెడ్ టువెల్త్ వస్తుంది ఈ యొక్క ఓఎస్ గురించి మాట్లాడటైతే కంప్లీట్గా మనకు వివోస్ ఐక్యూ మొబైల్ కాబట్టి ఈ యొక్క మొబైల్ మీకు ఒక ఫ్రంట్ ఎస్ ఫోయ్ ట్వల్వ్ పాయింట్ వన్తో రావడం అయితే జరుగుతుందనమాట అండ్ ఎటర్నో సిక్స్ ఫిఫ్టీ జీపీ అయితే ఇచ్చారు ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కోసం మాత్రం డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనే చెప్పాలి ఈ యొక్క మొబైల్ అండ్ నెక్స్ట్ రామ్ మిషన్ కోసం దీంట్లో వచ్చేసి మీకు యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ ఉంటుంది మీకు ఎటువంటి ఎస్డి కార్డు వేసుకునే స్లాట్ అయితే ఏమీ ఉండదు అండ్ మీరు డైరెక్ట్గా రెండు సిమ్ కార్డ్ స్లాటే యూస్ చేయాల్సి ఉంటుంది అండ్ యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ ఇచ్చారు కాబట్టి మీరు అతి తక్కువ టైంలో ఎక్కువ ఫల్స్ అనేవి కాపీ ఏమి ఇలా ట్రాన్స్ఫరింగ్ అయితే చేయొచ్చు ఒక మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలన్నమాట అండ్ ఇంకా ర్యామ్ రమ్ గురించి తెలిసింది కదా ఎయిట్ జీబీ వన్ థర్టీ జీబీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండ్ వస్తే టువల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియన్స్ కూడా దీంట్లో వచ్చే అవకాశం అయితే ఉంది అండ్ నెక్స్ట్ మనం దీనిక బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ దీనిక బ్యాటరీ అనేది దీంట్లో మీకు లిటర్లీ ఫైవ్ సారీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ విత్ ఎయిటీ వర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది సో ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మిలియన్ పర్ అనేది చాలా తక్కువ అయితే కాదు మీకు మంచి బ్యాటరీ బ్యాకప్తో ఈ మొబైల్ రావడం అయితే జరుగుతుంది మీకు ఈజీగా టూ డే వర్క్ టిపికల్ యూసేజ్కి అయితే వస్తుంది అండ్ వన్ డే హార్డ్ యూసేజ్కి అయితే వస్తుంది అండ్ ఇంకో ప్లస్ పాయింట్ దీంట్లో మీకు ఎయిటీ వర్స్ చార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే లోపల జీరో టు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అలాగే టైప్స్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది ఎటువంటి త్రీ పాయింట్ ఫైవ్ ఏం చేయకూడదు కంప్లీట్గా డ్యువల్ స్టేడియో స్పీకర్ సపోర్ట్తో ఇక మొబైల్ అయితే వస్తుంది సో డెఫినెట్లీ ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ కేకి ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది వితౌట్ ఆఫర్స్ విత్ ఆఫర్స్ వస్తే అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి వచ్చే అవకాశం అయితే ఉంది డెఫినెట్లీ మొబైల్ అయితే తీసుకోండి మీకు చాలా అద్భుతంగానే ఉంటుంది అండ్ ఇంకోటి దీని లాగానే ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్ మనకు రియల్మీ న్యూ త్రీ టీ అయితే వస్తుంది అది మనకు గ్లోబల్గా జూన్ సెవెంత్ ను అయితే లాంచ్ చేస్తున్నారు మేబీ మన ఇండియాలో వచ్చే అవకాశం కూడా నైంటీ పర్సెంట్ అయితే ఉంది ఖచ్చితంగా ఆ యొక్క మొబైల్కి దీనికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు సేమ్ స్పెసిఫికన్స్ కాకపోతే బ్రాండ్ మాత్రమే మనకు వేరేగా ఉండడం అయితే జరుగుతుంది సో డెఫినెట్లీ మొబైల్ అయితే తీసుకోండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు రిప్లై తెస్తాను ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ